ఇక అప్డేట్ చూస్తే టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. శ్రేష్ఠత టెక్నాలజీ ఎండి నర్మద కుమార్ ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో సోమిరెడ్డిపై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అని తెలుసుకుందాం. సునీల్, టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది కదా, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మీ, నెల్లూరు జిల్లాకు సంబంధించి కృష్ణాపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మా వివరాలు చూసినట్లయితే కూడా నిన్న అయితే ఏదైతే ఆనందయ్య మందుకు సంబంధించి అమ్ముకుంటున్నారు అనే మాటలో మాట్లాడే నేపథ్యంలో కూడా సోమిరెడ్డి పైన కూడా శాశ్వత టెక్నాలజీ ఎండి నర్మల్ కుమార్ అయితే కేసు అంటే కేసు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ కేసును పరిశీలించిన పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఈ ఎఫ్ఐఆర్ చూసిన ప్రకారం కూడా మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కేసు నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఈ కేసు నమోదైన తర్వాత కూడా పోలీసులు అయితే అసలు పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి కూడా ఆనందయ్య మందుకు సంబంధించి అమ్ముకుంటున్నారు అనే నేపథ్యంలోనే ఈ కేసు అంటే ఈ కేసు పెట్టినట్టు కూడా శాశ్వత టెక్నాలజీకి సంబంధించి ఎండి నర్మద కుమార్ అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసు నమోదు చేసిన పోలీసులు అయితే విచారణ చేపట్టయితే పూర్తి వివరాలు అయితే అందిస్తామని కూడా కృష్ణపట్నం సంబంధించి పోర్టు పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ సునీల్.